పరిణామాలు మనం చూసాం. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఆయన పోరాడినటువంటి తీరుకు సంబంధించి చూసాం. ఇటీవలే నాకు పోస్టింగ్ ఇవ్వాలి అని సిఎస్ను కూడా కలిసినప్పటికీ కొంత జాప్యం తర్వాత ఆయన కటకేలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఈ నేపథ్యంలో ప్రింటింగ్కి సంబంధించి వారికి కమిషనర్గా బాధ్యతలు అప్పగిస్తూ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి స్పందించారు. దానికి సంబంధించినటువంటి బయటను ఒకసారి చూద్దాం. ఎస్, ఈ నేపథ్యంలో ఆయన చెప్పారు, అవగాహన లేని శాఖలో వేశారు అయినా పర్లేదు, ప్రాధాన్యత ఉంది. ఏ శాఖ అయినా పర్వాలేదు, దానికి సంబంధించినటువంటి అవగాహనని తెచ్చుకోనైనా సరే ఈ నేపథ్యంలో ఆ శాఖలో రాణిస్తాను. ఏబీ వెంకటేశ్వరరావు మనస్తత్వం ముందు నుంచి కూడా ఆయన ఏ శాఖలో ఉన్నప్పటికీ కూడా ఆ శాఖ పూర్వపరాల్లోకి వెళ్ళి కంప్లీట్గా అందులో ఉన్నటువంటి అవినీతిని బయటకు తీసి ఆ శాఖ అలా ఉన్నటువంటి మొత్తం ప్రక్షాళన చేసేటువంటి వ్యక్తిత్వం ఆయన సొంతం. ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా కూడా ప్రాధాన్యత లేని శాఖను ఆయనకు కేటాయించారు అనేటువంటి మాట అయితే చాలామంది కూడా చెప్తున్నారు. అయినప్పటికీ పర్వాలేదు, అందులో కూడా నేను రాణిస్తాను, అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా నేను బయటకు వెలికి తీస్తాననేటువంటి మాట అయితే ఆయన క్లియర్గా కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గాంధీ, ఏంటి దీనికి సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు శాఖకు సంబంధించి తొలిసారి స్పందించినట్లుగా ఉన్నారు, అవగాహన లేని శాఖలో వేశారు అయినా పర్లేదు, ప్రాధాన్యత ఉంది అంటే ఏంటి? ఇండైరెక్ట్గా ఈ శాఖలో ఉన్నటువంటి అంత కూడా నేను చూస్తాను, ప్రక్షాళన చేస్తాననేటువంటి రీతిలో ఇండైరెక్ట్గా కామెంట్స్ చేశారనుకోవచ్చా? ఏంటి, ఏ విధంగా చూడాలి? ఎస్ గాంధీ, ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి గాంధీ. శాఖ సంబంధించినటువంటి కమిషనర్ గా పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గమనించారు. అలాగే ఆడియో లోగా వస్తోంది, ఒకసారి గాంధీ చెక్ చేసుకోండి మీరు టెక్నికల్ గా. ఎస్, చాలా అప్రధానమైనటువంటి పోస్ట్ అని చెప్పి అనుకోవట్లేదు నేను. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సరే బాధ్యతాయుతంగా భరించాల్సి ఉంటుంది, బాధ్యతగానే దీన్ని చేస్తాను. అలాగే దీనిలో ఉన్నటువంటి ఏదైతే లోటుపాట్లు అన్నీ ఉన్నాయి కూడా వాటిని కూడా సవరిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆ శాఖ సంబంధించి అంటే ప్రధానంగా ఏంటంటే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ప్రింటింగ్ సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే స్టేషనరీ కానీ వీటన్నిటికి సంబంధించి గవర్నమెంట్ ప్రెస్ ద్వారా గతంలో అన్ని ప్రింటింగ్ వ్యవస్థలు అన్ని కూడా గవర్నమెంట్ ప్రెస్ నుంచి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రింటింగ్ గవర్నమెంట్ ప్రెస్లన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు కేవలం విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రెస్ ఉంది. అయితే దాంట్లో పూర్తి స్థాయిలో గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏవి కూడా ప్రింటింగ్ అయ్యే పరిస్థితి లేదు. ఏదో కొద్దిపాటి ప్రింటింగ్ వర్క్ తప్పితే అక్కడ ఏం జరగట్లేదు. అయితే ఏంటంటే దానికి సంబంధించి మానిటరింగ్ అయితే మాత్రం ఎక్కడ ప్రింటింగ్ చేసినా కూడా మానిటరింగ్ అనేది ఈ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది కాబట్టి దాన్ని మొత్తం ప్రక్షాళన చేసే దిశగా ఆయన మొత్తం ఒక్కొక్కటి కూడా అవగాహన ఏర్పరచుకుని ముందుకు సాగుతామని చెప్పడం జరిగింది మురళి. ఎస్,